Hi, madam. हाय ఫైన్. ఎలా ఉంది? వాయిస్ వినిపిస్తుందా మీకు క్లియర్గా? నాకు ఇటు పడుతుంది. ఛానల్ ఎలాగుంది? బాగా చేస్తున్నావు, బాగా పబ్లిసిటీ థ్యాంక్ యూ ఉంది, మీ మేడం. ఛానల్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చెప్పు కిట్టు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా యాజ్ ఎ జర్నలిస్ట్ గా. అడగండి. ఇవన్నీ కూడా మీకు యాంటీగానే ఉంటాయి, ఎందుకంటే లైవ్ లో చాలా మంది ఉన్నారు, మీరు నిజాలు చెప్పాలి. నిజాలు చెప్తాను. అంటే కేవలం పక్క పార్టీపై విమర్శలు చేసి బూతులు తిడితే వైసీపీలో పదవులు వస్తాయనే ఏమన్నా ఉందా? నేను మరి గత టీడీపీ వాళ్ళ మీద లేకపోతే దేని మీద నేను ప్రెస్ మీట్ పెట్టాను, మరి నాకేం పదవి ఇచ్చారు? పార్టీ అంటే అభిమానం. నాకు పదవులతో పని లేదు. నాకు ఈ రోజు కూడా నాకు పదవి లేదు, లేకపోతే ఈ రోజు కూడా నేను పార్టీ నాయకుల్ని నాకు ఫలాంత కావాలి అని కూడా నేను అడగలేదు. ఎందుకంటే ఓన్లీ కేవలం వైఎస్ఆర్సిపి అంటే నాకు ఇష్టం, జగన్ అన్న అంటే అభిమానం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాకు ఏ రాజకీయాలు తెలియదు. నేను రావడమే వైఎస్ఆర్సిపిలోకి వచ్చి ఒక 10-11 సంవత్సరాలు అవుతుందేమో, ఈ పార్టీనే నమ్ముకొని ఇలా ఉన్నాను. కనుక అన్న చేస్తున్న మంచి పనిని చూసి వీళ్ళు వారవ లేకపోతున్నారు కనుక నేను ఇలా మాట్లాడడం జరుగుతుంది. తప్ప అంతకు మించి బూతులు తిడితే పోస్టులు ఇచ్చేస్తారంటే జగన్ గారు సీఎం అవగానే బూతులు తిట్టేస్తాం. మరి మరి ఇప్పుడు ఒక 4-5 పోస్టులు చేసేసి మరి నేను కూడా పెద్ద సీనియర్ నాయకురాలు అయిపోతాం కదా. అది తప్పు. ఏంటంటే ఒక పార్టీకి అనితా గారిని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? మీ సామాజిక వర్గానికి చెందిన అనితా గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మా సామాజిక వర్గం అని కూడా మీరు అనొద్దు. అసలు అది అనకూడదు. కానీ ఎస్సీ మహిళ అయితే అయితే 10 మందికి ఏ రోజు సేవ చేసినట్టు కానీ తెలీదు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు టీడీపీ పార్టీలో మహిళలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గడప గడప కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సిపి వాళ్ళవి జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరికైనా సరే డోర్ టు డోర్ వీళ్ళు కూడా వెళ్ళి ఎక్కడైనా ఇల్లు లేనటువంటి వాళ్ళకి, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య స్థితిలో అనుకుని ఏ రోజైనా ఎవరైనా కనుక్కుంటున్నారా? కనుక్కోవట్లేదు. ఏ ఏ ఏటు మాట్లాడుతున్నారు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మాట్లాడితే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏం చేశారు అనేది అడుగుతున్నారు తప్ప, లేకపోతే ఎక్కడో ఏదో జరిగితే అది తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి మీద బురద జల్లి ధర్నా చేయడం, ర్యాలీ చేయడం చేస్తున్నారు. కానీ ఏ రోజైనా ప్రజల్లోకి వెళ్ళారా చెప్పండి? అందుకే పవన్ కళ్యాణ్ చూసి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు, అవునా కాదా? అస్సలు అంత సినిమాయే లేదు. మేము అసలు పవన్ కళ్యాణ్ ని ఒక మేము ఒక నాయకుడి కింద ఏ రోజు యాక్సెప్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఓల్ని ఒక అతను సినిమా ఫీల్డ్ సెలబ్రిటీ, అంతవరకే సినిమా ఫీల్డ్ సెలబ్రిటీ కనుక మేము ఆ విధంగా చూస్తున్న మేము ఆ విధంగా అనుకుంటాము. ఇప్పుడు వచ్చిన ఫ్యాన్స్ కూడా కొంతమంది కుర్రవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఒక హీరో పవన్ కళ్యాణ్ చూడాలని వస్తారు తప్ప అక్కడ ఒక జనసేన పార్టీ అధినేత, ఒక సీఎం అని చూడడానికి ఉద్దేశంతో రారు. అయినా మరీ ఘోరంగా 15-16 సంవత్సరాల పిల్లలు, 18 వాళ్ళ ప్రాణాలకి ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎవరు కనీస ఇస్తారు? ఇప్పుడు బస్సుల కింద ర్యాలీలు, బస్సుల పక్కన నుంచి ర్యాలీలు, బైకులు ఇలా పడిపోయిన ర్యాలీలు చేస్తున్నారు. ఏదైనా కాల్ చేయి ఇరితే ఎవరిస్తారు? ఇతను ఒక 50,000 రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ వచ్చి పోయిన కాల్ వస్తుందా? పోయిన ప్రాణం వస్తుందా? ఈ రోజు యూత్ ని తప్పు పట్టే విధంగా హర్షా పాములు పత్తి ఒక కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చారు? లైవ్ లో ఒక వ్యక్తి మీకు కామెంట్ చేశారు. నెక్స్ట్ ప్రత్యేక హోదా ఏమైంది, రైల్వే జోన్ ఏమైంది అని హర్ష పాములు పత్తి అడుగుతా ఉన్నాడు. సమాధానం చెప్పండి. చెప్పండి చెప్పండి, కట్ట ఫోన్ వచ్చింది వినిపించండి చెప్పండి. హర్ష పాములు పత్తి అన్న వ్యక్తి మీకు లైవ్ లో ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు, ప్రత్యేక హోదా ఏమైంది, రైల్వే జోన్ ఏమైంది అని. ఇప్పుడు రాష్ట్రంలోని ఒక ఇంట్లోని మనం ఒక ఫ్యామిలీ నడుపుతున్న వాళ్ళమే కుటుంబం నడపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు ఈ రోజు యావత్తు చంద్రబాబు నాయుడు అప్పులు చేసి వెళ్ళిపోయి, చంద్రబాబు నాయుడు అఘాధంలోకి తోసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది ఒక దారిలోకి తీసుకొచ్చి, ఒక అనుకుంటుంది కానీ ఒక ఇంట్లో ఏం కావాలి అన్ని పథకాలు ఇచ్చి అన్ని చేసి యువతకు కూడా వాలంటీర్ జాబులు గానీ సచివాలయం జాబులు గానీ అన్ని చేసి ఒక్కొక్క పని చేసుకొస్తారు. చాలా మటుకు చేస్తారు, ఏమి కళ్ళు కనిపించట్లేదా?
వాలంటరీ వాలంటరీస్ కూడా వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారని కామెంట్స్ ఉన్నాయి, చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటన్నారంటే, ఏ పార్టీ అయినా సరే యువత అనే వచ్చేటప్పటికి వాళ్ళకి ఏ పనులు కావాలన్నా చేయండి. ప్రతి ఎమ్మెల్యే గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ గాని ఈ పార్టీ గాని చూడకండి, ఏ యువత వచ్చినా సరే వాలంటరీ. చాలా మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు వాలంటరీ, చాలా మంది జాబ్ లేనటువంటి వాళ్ళు. ఈ రోజు శుభ్రంగన వాళ్ళు ఒక 10-8 వేలు ఒక 10 వేలు తెచ్చుకొని తల్లిదండ్రులు చూసుకొని హ్యాపీగా ఉన్నారండి. వాలంటరీ వ్యవస్థను అనవలసిన పనే లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ కానీ రేషన్ కానీ, అమ్మాయిలు అయితే అబ్బాయిలాగే కష్టపడి పనిచేస్తున్నారు. డబ్బులు వేస్తే సరిపోద్దా మేడం? అకౌంట్ లో డబ్బులు వేస్తే ప్రజలకు అభివృద్ధి చేసినట్టేనా? రోడ్లు చూసారా ఎన్ని గోతులు ఉన్నాయో? ఆ రోడ్లపై కూడా అనేక విమర్శలు చేస్తా ఉన్నారు, పక్క పార్టీ వాళ్ళు కావనివ్వచ్చు, ప్రజలు కానివ్వచ్చు. ఏంటి, ఎక్కడో గొయ్యి ఉంది, ఎక్కడో బొక్క ఉందని అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసేసి ఆ రోడ్డే పోడ్చే పోడ్చలేదని చెప్పడం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే లేదంటారా, గోతులు లేవంటారా? మీరు ఒక్క మాట, రోడ్డు బాగా కన్నం దగ్గర ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోటో తీస్తున్నారు. బాగున్న రోడ్డు కింద ఫోటో తీసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారని చూపించరు? ఏదో ఒక తప్పు వెతకాలి కదా. ఇప్పుడు ఎదుటి పార్టీ వాడి పని ఏంటి, ఏదో ఒక తప్పు వెతకాలని కోణంలోనే ఉంటాడు. గాని మంచి మంచి చేశారు ఈరోజు జగన్ గారు, ఇది మంచి చేశారు జగన్ గారు, ఈ నెల పెన్షన్ కరెక్ట్ గా వేసాను ఏ రోజు ఎవరు చెప్పరు కదండి. ఎదుటి పార్టీ వాళ్ళు చూడు చెప్తారు, అవన్నీ రాష్ట్రంలో ప్రజలు వినే పొజిషన్ లో లేరు. ఎందుకంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ 175 సీట్లతో 170 సీట్లు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడుతుంది, వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ బ్యాకప్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడతారు. ప్రజల్లోని పరిపాలించే నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. కానీ అదేదో సినిమాలో ఉంటుంది, రాజశేఖర్ సినిమా, ఆ మెరుపుతేగా ఒకసారి వచ్చి పారిపోమ్మా అని అంటే తుర్రుమని వచ్చి అలా పారిపోయినట్టు, ఇక్కడ వైజాగ్ లో మీటింగ్ అవుతుంది ఒకసారి వచ్చి తుర్రుమని పారిపోమ్మా అన్నట్టు వస్తాడు పారిపోతాడు. ఇంకెక్కడ ప్రజల అంటే సమస్యలు మాట్లాడదు. మీ వైసీపీలో పాపులర్ అవ్వాలన్నా జగన్ గారికి దగ్గర అవ్వాలన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే అవుతారంటారు, నిజమేనా అది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సబ్జెక్టే కాదు అసలు మాకు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు అసలు సబ్జెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ తిడితే, పవన్ కళ్యాణ్ పొగిడితే పోస్టులు ఇస్తామని ఎవరన్నారు? ఎవరన్నారు? మరి మీ పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు కదా, అందరూ కూడా మీరు కానివచ్చు, మంత్రులు కానివచ్చు, విశాఖ జిల్లాకు చెందిన ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎందుకు పవన్ రెడ్డి భయపడుతున్నారా, లేదంటే పవన్ సరీసమని చూసి మీరు భయపడుతున్నారా లేదా? పవన్ కళ్యాణ్ చూసి ఒంటి మీద ఏకముక్క కూడా లేగదు. పచ్చిగా చెప్పాలంటే అమరగారి మన కొన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించారు నోవటల్లో? జనవాణి కార్యక్రమాన్ని మరి ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు భయపడ్డారు పవన్ కళ్యాణ్ చూసి మీరు అందరూ వైసీపీ? జనవాణి కార్యక్రమానికి అడ్డుకున్నారు అని అంటే, యూత్ కుర్రోళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరుగుతుందేమో, లేకపోతే వాళ్ళు చూస్తే ఆ హోటల్ దగ్గర నుంచి ఆ చేసే పనులు కానీ, లేకపోతే వాళ్ళు చేతులు ఏది ఉంటుంది విసిరీసుకోవడం, అర్ధరాత్రులు అప్పుడు తిరగడం అని ఆ కుర్రోళ్ళు ప్రాణాలు కాపాడడం కోసం పోలీసు వ్యవస్థ పనిచేసింది తప్ప అతను ఫోగ్రాలు ఆపేద్దాము లేకపోతే అతన్ని ఇచ్చేసేద్దామని దాంతో ఏమీ కాదు. అయినా జనవాణి ప్రోగ్రామ్ ఆ రోజు ఎందుకు పెట్టాలి, 3 రాజధానుల మీటింగ్ రోజు ఎందుకు పెట్టాలి, వేరే ఒక రోజు పెట్టుకోవచ్చు కదా. అంటే జగన్మో ఇక్కడ ఏదైనా విశాఖపట్నంలో మంచి కార్యక్రమం జరిగితే అప్పుడే నవస్తారు, ఇంకా మిగతా రోజులు గుర్తు. ఆయన ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి ఏం చేశారు, ఎక్కడున్నారు అసలు, పడుకున్నారా లేకపోతే దేశాలంటే తిరిగి వచ్చారా? 4 ఇయర్స్ బట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? 4 సంవత్సరాల్లో వాళ్ళ టీడీపీ నాయకులకు ఏం చేశారు? ఇతను జనసేన పార్టీ వాళ్ళకి ఏం చేశారు? ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కాడి నుంచి 4 ఇయర్స్ ఏం చేశారు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటది కదా ఎవరు ఏం చేశారనేది ప్రజలకు తెలుసు కదా. ఏ రోజు ఇప్పుడు ఒక ఇంకొక సంవత్సరం నుంచి ఓట్ల ఎలక్షన్కి ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళకంట, ఇంటింటికి వెళ్ళి ఆ మాకు ఓట్లు వేయండో లేకపోతే మా పరిపాలన చూడండో అన్న మాట లేదు. అంతసేపు జగన్ గారు టార్గెట్, లేకపోతే జగన్ గారు మనుషులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రుల మీద టార్గెట్, ఇంక ఇదే నా పని, నాయకులు అంటే అదే నా పని, ఇంక ఇంకేం పని ఉండదా? మీరు 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 బాధపడినంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక జర్నలిస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అనిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక వీడియో రిలీజ్ చూపించారు, అందులో రికార్డింగ్ డాన్స్ వేస్తున్నట్టు మీరు ఉన్నారు, దానికి అసలు ఏంటి మేడం అది? నేను అప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ సరదాగా ఆడపిల్లలు అన్నాక సరదాగా ఉంటాం, ఒక టిక్ టాక్ చేశాను, డాన్సులు కూడా కాదు టిక్ టాక్, అది
టిక్ టాక్ అనేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద నాయకులు. సరదాగా మేము జగనన్న గారి కోసమైనా సరే టిక్ టాక్ లోని జగనన్న జగనన్న సాంగ్ల మీద కూడా సరదాగా చేసాం. దాన్ని కూడా భూతద్దులు, ఇప్పుడు నా మీద ఏ వంక లేదు. నేను వాళ్ళలాగా తప్పులు చేసి కబ్జాలు చేసి ఆ మేకప్లకి 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు అప్పులు చేసుకొని సర్జరీలు చేసుకొని దెబ్బగా ఉండి సన్నంగా స్లిమ్ గా తయారవడానికి ఆ అప్పులు చేసేసి ఎగ్గొట్టేసి నేను పారిపోలేదు కదా. తప్పు ఏంటుంది? నా టిక్ టాక్ ఒకటే ఉంది. నా టిక్ టాక్ చూపించుకున్నా ఏం చేసుకున్నా నేను భయపడను. అది నా నా ఇష్టం. అది నేను టిక్ టాక్ చేశాను కానీ క్లబ్బులకి వెళ్ళలేదు కదా, లేకపోతే అలా షిప్పులంటే వెళ్ళలేదు, లేకపోతే అలా బెంగళూరులు వెళ్ళలేదు, లేకపోతే కంపెనీలు ఓపెన్ చేయలేదు, లేకపోతే ఇంకేది చేయలేదు. ఓన్లీ టిక్ టాక్. అది అంతకు మించి దాంట్లో నేను డ్రెస్సులు వేసుకొని లేకపోతే సాంప్రదాయకంగా చీర కట్టుకొని ఉన్నాను. వ్యక్తిగతంగా ఎందుకు అసలు విమర్శలు చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు? పార్టీ పరంగా ఉంటే పార్టీ పరంగా చూసుకోవాలి, వ్యక్తిగతంగా మీపై ఆమె ఆమెపై మీరు విమర్శలు చేసుకుంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్, మీరు వైసీపీ ఒకటే విమర్శ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని, మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్యాకేజ్ స్టార్ అన్నందుకు, ఆయన ప్యాకేజ్ తీసుకున్నట్టు? ప్యాకేజ్ స్టార్ అంటే నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎవరితో వెళ్ళాడు? నిన్న ప్రెస్ మీట్ అయిపోయింది. టీడీపీ అధినేత వచ్చి కలిసాడా, లేదంటే జనసేన అధినేత వెళ్ళి టీడీపీని కలిసాడా? చంద్రబాబు నాయుడు వచ్చి కలిశాడో, లేకపోతే ఈ బాబు వెళ్ళి అతను కలిశాడో, లేకపోతే ఫోన్ రాయడం ద్వారా వచ్చారో తెలీదు. చంద్ర ఎవరికి పవన్ కళ్యాణ్కి ఆ సినిమాలు తీసుకోవడం తప్ప రాజకీయం తెలీదు. పాపం అందరూ తిట్టేస్తున్నారు, నేనంటే బరెస్ట్ అయ్యాను, ఆ నువ్వు బరెస్ట్ అయిపోయావు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ అమాయకుడు. ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి ఆడుతున్న డ్రామాలే ఇవి. ప్రజలకు తెలీదా? జనాలకు తెలీదా? అయినా ఆ రోజు స్టే అంత ఊపి ఊపి కులాన్ని కూడా తిట్టి కాపు కులస్తులు ఇంట్లో దూరుతాను, పిసికేస్తాను, రాడ్ ఎట్టేస్తాను, రాడ్లు ఎట్టు కొట్టేస్తాను, ఎగరేసేస్తాను, ఇలాంటి మాటలు అలాంటి మాటలు అన్నవాడు. అమ్మో పవన్ కళ్యాణ్ అమ్మో ఇరగదీసేస్తాడు, చాలా మంచి నాయకుడు, పార్టీలో జాయిన్ అవ్వచ్చు అన్న చాలా మంది అనుకునే ఒక్క క్షణంలో నీరుకార్చేసి ఆ దోస్తు మేరా దోస్త్ తూజే మేరీ జాడ్ అన్నట్టు భుజం మధ్య భుజం. హరీష్, ఒక్క నిమిషం. హరీష్ కొడమంచిలి ఒక నా ప్రశ్నలకు సమాధానం కావాలంటున్నారు. అడగండి హరీష్ గారు, మీరు అడగండి, నేను అడుగుతాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు అది కూడా చెప్తున్నా హరీష్ గారు, యాజ్ అ జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను. మీరు అడగండి, మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రోజా గారిని అడుగుతాను. ఆమె కూడా సమాధానం ధైర్యంగా చెప్తున్నారు, ఎక్కడ స్కిప్ చేయట్లేదు. మీరు అడగండి, నేను చెప్తాను. మేడం చెప్పండి, ఏంటి ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో, ఎక్కడ చూసిన రోజా గారు రోజా గారు? వైరల్ ఏమి లేదబ్బా, కంటెంట్ ఉన్నట్టు కట్టవట చాలు అన్నట్టు. దమ్ము ధైర్యం ఉండడానికి భయపడవలసిన పనేంటి? నీతి నిజాయితీగా ఉన్నప్పుడు భయపడవలసిన పనేంటి? ఎక్కడంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఫస్ట్ నుంచి నాకు ఇది కొత్త కాదు కదా. నేను డే 1 పార్టీలో వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాగే ఉన్నాను. నాలోని మార్పు లేదు, నేను మారను లేదు అంతే. నాకు చాలా మంది ఫోన్ కాల్స్ కూడా చేసి చాలా భయం, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడద్దు, టీడీపీ కోసం మాట్లాడు, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను ఒకటేనంటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు, ప్లీజ్ మా కోసం మాట్లాడద్దు. తరుణ్ రెడ్డి, తరుణ్ రెడ్డి ఒక క్వశ్చన్ అడిగారు, మరి వైఎస్ఆర్ సిపికి బీజేపీకి ఉన్న సంబంధం గురించి చెప్పండి అని. ఏంటి అసలు వైసీపీకి బీజేపీకి ఉన్న సంబంధం? భయపడుతుందా వైసీపీ బీజేపీని చూసి? వైఎస్ఆర్ సిపి ఏ పార్టీని చూసి కూడా భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరి ముక్కతో కూడా అతను చేసే పన్నులు గాని, అతను చేసే రాజకీయం గాని, అతను చూసే ప్రజల్లో విధానం గాని, ఏ పార్టీ పొత్తులు గాని, ఏ పార్టీ భయపడడం గాని, ఏ పార్టీలో కూడా మాకు పొత్తులు గాని ఏమీ గాని లేదు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఇంకా బీజేపీ తోక తోలు ఈ పార్టీ మాకు అనవసరం కూడా. హరీష్ గారు మీరు ఒకసారి కామెంట్ చేయండి, అది మిస్ అయింది. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, మళ్ళీ కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను అడుగుతా కన్ఫర్మ్. రైట్ రైట్. వల్గర్ కామెంట్స్ వద్దు హరీష్ గారు. ఓకే, ఒకసారి చూడండి మేడం, ఎందుకు రోడ్లు వేయడం లేదు? 25 ఎంపీలు ఇవ్వండి, ఒక్క నిమిషం, 25 ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎగ్జాక్ట్లీ మేడం, ఫేస్బుక్ లోని బ్యాడ్ కామెంట్లు,
ఏ బ్యాడ్ గా వల్గర్ గా మాట్లాడితే నేను ఒక్కటే సమాధానం చెప్తాను. నేను మేము ఎంత నీట్ గా మాట్లాడుతున్నామో, లైవ్ లోకి రావాలి అనుకుంటే చూడండి, లేకపోతే లైవ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని అంటే మీ ఇంటి ఆడపిల్లల్ని అన్నట్టే, మమ్మల్ని అంటే మీ భార్యల్ని, మీ కడుపును పుట్టిన పిల్లల్ని, మీ తల్లిదండ్రులని కూడా అన్నట్టే గుర్తు పెట్టుకొని కామెంట్లు పెట్టండి, ఓకేనా? ఎవరైనా వల్గర్ గా కానీ కామెంట్లు పెడితే మటుకు చూస్తూ ఊరుకోను, అది మటుకు పద్ధతిగా ఉండండి. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకోండి, అంతేనా? అంతేగాని వేరేగా కానీ మాట్లాడితే మటుకు ఊరుకోను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీ ఎమ్మెల్యేలు, మీ మీ టీడీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే కొమ్మ వాళ్ళని వెళ్ళి డౌట్ క్లియర్ చేసుకోండి, నన్ను కాదు. మరి వాళ్ళు అడిగిన వల్గర్ పక్కన పెట్టేయండి గాయస్, ఎవరు కూడా దయచేసి వల్గర్ గా పెట్టొద్దు. వల్గర్ కామెంట్లు చూడనబ్బా, కొన్ని వేల లక్షలు తిట్టారు నన్ని 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 కొన్ని వేల లక్షల్లో తిట్టారు నన్ని. ఆ రోజు 3 ప్రెస్ మీట్లు పెడితే పచ్చి బూతులు. నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడే డిసైడ్ అయిపోయాను, మనం పెట్టినప్పుడు ధైర్యం ఉంటేనే అవి తీసుకునే ధైర్యం కూడా మనకు ఉండాల, అంతే కదా? ఎవరు చెప్పారు మేడం మీకు ప్రెస్ మీట్ పెట్టమని? అది ఇస్తా, నేను ఆర్డర్ చేసిందా మీరు అంటున్న స్పందించాను, లేదని మీ అంతటి మీరే ప్రెస్ మీట్ పెట్టారా? పార్టీ అలా చెప్తే మేము అలా వింటాం, అంతే. పార్టీ పార్టీ కోఆర్డినేషన్ అంతే. జై జగన్ అందుకే కదా నాయకులతో కూడా కలిపి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. నాకు దాని వల్ల నా కామెంట్లు కనిపించట్లా. ఓకే ఓకే, నో ప్రాబ్లం, చదివి వినిపిస్తుందా మీకు? వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే నేను మిమ్మల్ని అడుగుతా. ప్రత్యేక హోదా గురించి అడిగేమో మేడం సమాధానం చెప్పండి అంటున్నారు ఒకసారి తరుణ్ రెడ్డి. యా నేను అడుగుతున్నా తరుణ్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా ఏమైంది మేడం? 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు? 25కి 25 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, సారీ ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచుతాం అన్నారు. మరి కేంద్రం మెడలు ఉంచారా, కేంద్రం ముందు మీరు మెడలు ఉంచారా? హలో, 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఓట్లు అడిగేటప్పుడు వినిపిస్తున్నా మేడం మీకు వాయిస్? క్లియర్ గా ఉందా? వాయిస్ వినిపించట్లేదు, చూడండి ఒకసారి. బ్లూటూత్ కనెక్షన్ కట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. యా